తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పర్వం ముగిసింది ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్టు లెక్కలు చెప్తోంది పోలింగ్ తక్కువ నమోదు కావడంతో అభ్యర్థులు ఆందోళన నెలకొంది ఎవరు గెలిచినా పెద్దగా మెజారిటీ రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదిలా ఉంటే ఇప్పుడు అందరూ కూడా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది తెలంగాణకి మరోసారి సీఎం కేసీఆర్ అని గతంలో వేణుస్వామి చెప్పారు పలు యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడిన వేణుస్వామి ఏపీలో జగన్ తెలంగాణలో కేసీఆర్ మరోసారి సీఎం అవడం ఖాయమని ఇందులో ఎలాంటి మార్పు లేదని చెప్పాడు గతంలో వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టే జరిగాయి దీంతో తెలంగాణలో మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని భారీ ఎత్తున పందేలు కాసినట్టుగా సమాచారం కానీ ఎన్నికల సరళి చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి పూర్తి విరుద్ధంగా జరిగినట్టుగా తెలుస్తోంది ఎగ్జిబిట్ పోల్స్ కూడా కేసీఆర్ పార్టీకి అనుకూలంగా చెప్పలేదు దాదాపు అన్ని వేల సర్వేలు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కేసు పరిమితం అయిపోయింది దీంతో అందరూ ఇప్పుడు వేణుస్వామిని టార్గెట్ చేసుకున్నారు మరి అయితే ఇప్పుడు వేణుస్వామి జాతకాలని తెలంగాణ ఎన్నికలు అగ్గ పరీక్షగా నిలిచాయని కొందరు కామెంట్ చేస్తుంటే వేణుస్వామి జాతకంలో ఈ దెబ్బలు తేలిపోతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వేణుస్వామి జాతకాన్ని మార్చేసేలా ఉన్నాయి మరీ వేణుస్వామి చెప్పినట్టు కేసీఆర్ మరోసారి సీఎం అవుతారా లేదో తెలియాలంటే వరకు వేచి చూడాల్సిందే రాష్ట్రంలో తెలంగాణకి విషయాల్లో మరి ఎగ్జిట్ పోల్స్ అయితే ఇలా ఉంటే మరికొన్ని మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా ఈసారి ఇంట్లో కూర్చుంటారని కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలంగాణ ఎలక్షన్ కి సంబంధించిన ఓటర్లు అయితే తమ డిసిజన్ ని మార్చుకోవడానికి చాలా చాలా సరదాగా ఆటపడుతున్నారని తెలుస్తోంది అందుకే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం తెలంగాణలో మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పినటువంటి మరి వేణుస్వామి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ గెలిచేలా ఉంది అంటూ మరింతగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన విషయం తెలిసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ సీఎం అవుతారా లేదా అనేది వేణుస్వామి తెలిసిపోతుంది కదా